नमस्ते। రాష్ట్రంలో ఏదైతే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడికి సంబంధించిన అంశంపై బీజేపీ నేతలు పూర్వపక్క ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి। అసలు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి పడింది? కొడాలి నానిపై ఎందుకు ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు? అంశంపై మాట్లాడదాం। ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి సీనియర్ నేత హారిక గారు ఉన్నారు। హారిక గారు నమస్తే। నమస్కారం అండి గారు। నమస్తే प्रेक्षक नमस्कार अलागे मोन्ना कोड़ाली वेंकटेश्वर कोड़ाली नानी व्याख्य की भारतीय जनता पार्टी राष्ट्र पार्टी पील मेरे को आंजनेयस्वामी गुड़ो रिप्रजेशन इच्छी अलागे स्टेशन अति स्टेशन कंप्लें चेयरने भारतीय जनता पार्टी या पीप इच्छा दिन मीद नि थ्री टाउन पोली स्टेशन अलगे इवा वन टाउन पोली स्टेशन आये मीद कंप्लें इव जी ఏదైతే హిందూ మనోభావాలు ఉన్నాయో అవి దెబ్బతీసే విధంగా మాట్లాడారు కాబట్టి 295/A అలాగే 153/A ప్రకారం అతని మీద సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ ప్రధానమైన డిమాండ్ చేస్తూ కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది। హిందూ మతాల పై గౌరవం లేదనుకోవచ్చా నాని గారికి లేకపోతే ఏమనుకోవచ్చు? ఆయన కూడా ఒక హిందూ హిందూవాదే నిజంగా ఆయన కూడా చాలా గౌరవం ఆయన కూడా చాలా పూజలు చేస్తూ ఉంటారు గుళ్ళకి వెళ్తూ ఉంటారు ఎందుకు? కొడాలి నాని గారు మెళ్ళో రుద్రాక్ష మాలల గాని ఆయన తలకి విభూది పూసుకునే ఇది కాని హైందవ ధర్మాన్ని చాలా నమ్ముతున్నట్టుగా అతను చేసే డ్రామా అండి। కేవలం అతన రాజకీయ ఊనికి అంటే ఏదైతే తర్వాత ఇప్పుడు వైసీపీలో గెలిచాడు తర్వాత వైసీపీ మినిస్టర్ అయ్యాడు తర్వాత రాజకీయ ఊనికిని కాపాడుకునేందుకు అతన పార్టీ దగ్గర మార్కు కొట్టేందుకు ఈ డిక్లరేషన్ అనే దాని మీద మాట్లాడేస్తే నేను ప్రజల్లో హైలైట్ ముందు రావణుడి కింద రాముడి కింద రామాయణం అంటే ఎక్కితే తర్వాత రావణు కింద రాముడి కింద మారచ్చు ముందు రామాయణంలో అంటూ మనం మనం ఎక్కేయాలన్న ఉద్దేశంతో ఆయన పిచ్చి పిచ్చి కోతలు పిచ్చి పట్టిన వాళ్ళగా రాజకీయ పిచ్చి పట్టేసింది పాపం బాగా బొరక ఎక్కేసింది ఆ పిచ్చి పట్టిన వాళ్ళ ఇదివరకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి తానా అంటే తందానే భజన చేశాడు ఇప్పుడు జగన్ కి చేస్తాడు భజన అంతే కాకపోతే ఏంటంటే వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు కూడా హిందూ మతస్థులు చాలా మంది ఉన్నారు అన్ని మతాలలో ఉన్నారు అలాగే హిందూ మతాలలో ఉన్నారు హిందూ మతాన్ని కాపాడుకునే విధంగా హైందవ మతానికి గౌరవించే విధంగా మాట్లాడాలి తప్ప ఎంతసేపు మన పదవే మనకు ముఖ్యం మన అధికారమే మనకు ముఖ్యం అనే విధంగా ఆ పిచ్చిలో పడి ఏదంటే అది మాట్లాడేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరండి। 70% ఈ రోజున హైందవ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు హిందువులు ఉన్నారు కానీ ఒకటి చెప్తాను అలీ గారు ఒక హిందువులే కాదు ఏ మతం వారు కూడా ఇలాంటి కారు కోతల్ని హర్షించరు ఒప్పుకోరు కూడా ఏ మతం వాళ్ళు కూడా। ఇప్పుడు ఈ రోజున ఒక హిందువులే కాదండి అన్ని మతాల వాళ్ళు కూడా కొడాలని మాటల్ని ఖండిస్తా ఉన్నారు అతను పిచ్చి వచ్చిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు మతం మీదలా మాట్లాడుతాడు మతాలు మాత్రం చిక్కు పెడుతున్నాడు ఎవరి మతం వాళ్ళ గొప్పది? ఇప్పుడు మనము పూజ గదిలోకి వెళ్ళి దేవుడి గదిలోకి వెళ్ళేటప్పటికే మన మతం మనకు గుర్తు రావాలి బయటకు వచ్చినట్టుకి అన్ని మతాలు ఒకటే అండి ఆల్ ఆర్ ఈక్వల్ అలా ఉండాలి కానీ మతోన్మాదం కోతలు కోస్తున్నాడు అంటే అతను మత పిచ్చి ఇది కాదండి రాజకీయ పిచ్చి పట్టిస్తుంది బాగా ఆ భజన చేయడం అనేది జగన్ గారికి ఎంత భజన చేస్తే అన్ని మార్కులు పడతాయని చెప్పి భజన చేస్తా ఉన్నాడు। ఈ రోజున డిక్లరేషన్ మీద అతను మాట్లాడే మాటలు చాలా చాలా హేయమైన మాట్లాడి డిక్లరేషన్ అంటే అతనికి తెలుసా? కొడాలి నాని గారికి నేను అంటున్నానండి కొడాలి నేను చాలా గౌరవిస్తాను గౌరవించి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నేను చాలా గౌరవిస్తాను గౌరవం తీసుకుంటాను కానీ ఈ రోజున
కొడాలి నాని అనేవాడి మీద నాకు చాలా చాలా చిచ్చ కోపం వస్తుందండి. ఎంత గోల్ వస్తానో అంత కోపం వస్తుంది నాకు. ఇలాంటి ఎదవకి ఓట్లేసిన నియోజకవర్గ ప్రజల మీద గాలి వేస్తుందండి. ఆ నియోజకవర్గ ప్రజలు ఎలా ఓటేశారు అతనికి? అతనే ఈ రోజున వాళ్ళందరూ కూడా బాధపడతా ఉంటారండి. ఖచ్చితంగా ఇలాంటి పిచ్చివర్గం మేము ఓటేసామని ఈ రోజున బాధపడతా ఉంటారు. నెక్స్ట్ అతను రాజకీయ శూన్యం అయిపోతాడండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అలీ గారు, ఎంత గొప్ప నాయకుడికైనా పెద్దవాడికైనా మహానేతలకైనా ఎంతసేపు తన మత వేరే ఒక మతం మీద ఏదైనా బుర్ర ఆలోచన వచ్చింది అంటేనే ఎలాంటి చావు చచ్చారో కళ్ళతో చూసావు. నేను ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని చాలా అభిమానిస్తాను, ఎందుకంటే ఒక నేతగా, ఒక లీడర్గా. అలాంటి నేత అలా చనిపోయాడు కారణాలు వెతుక్కుంటే వెళ్తే అతను బుర్రలోకి వచ్చిన పోవడం ఆలోచనే అతను అలాగో బలి తీసుకుంది. ఈ కొడాలి నాని అనేవాడు ఎలా చేస్తాడో దేవుడే నిర్ణయిస్తాడు. ఖచ్చితంగా ఇతనికైతే చాలా చాలా నికృష్టమైన చావు వస్తుంది అన్నది మాత్రం నేను చెప్తా ఉన్నానండి. కొడాలి నాని అనేవాడు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా గుడ్లు అయ్యి తీసివేసింది. ఆ హిందువుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, బాధ పెట్టే విధంగా చాలా గుళ్ళు పడగొట్టింది కాదంటలే. కానీ చంద్రబాబు నాయుడు తన కింద స్థాయి వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడలేదండి. హిందువులు ఇబ్బంది పెట్టే విధంగా, హిందువుల మనోభావాలు బాధపడే విధంగా. ఏంటండి అన్యస్వామి చెయ్యే కదా, ఇరుగుపోతే ఇరుగుపోతే ఇరుగుపోయింది. 6 కేజీలు 6 లక్షల రూపాయలు విండే కదా, పోతే పోయింది మళ్ళీ కొనుక్కోవచ్చు. మళ్ళీ ఒక రథమే కదా తగలడిపోయింది, ప్రభుత్వం చేసేస్తుంది. ప్రభుత్వం నీ అమ్మ, మొగుడు సొమ్ము కాదు, ప్రభుత్వం నిధి, ప్రజలు కష్టం, ప్రజలు కట్టిన ప్రతి రూపాయి, ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రతి రూపాయి ప్రజల సొమ్ము. మీ అమ్మ మొగుడు సొమ్ము తెచ్చివ్వట్లేదు. ఈ రోజున రథం 1 కోటి రూపాయలు, కోటి కాదు. హిందువులు అందరూ డబ్బులు వేసుకొని 10 కోట్లు పెట్టి రథం చేయించుకోగల, బంగారం రథం చేయించుకోగల క్యాపబిలిటీ ఉంది. నీకు దమ్ముందా రథం తగల పెట్టుకోండి, నడు రోడ్లో పెట్టి షూట్ చేయగల దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా? నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజున హిందువులు మనోభావాలు తగల పెట్టిస్తారు. హిందువులు మనోభావాలను తగల పెట్టారు. అక్కడ రథం 1 కోటి రూపాయలు రథం కాదు. మీ అనేది ఒక ఆన్యసం చెయ్యి రూపాయింది. హిందువులు ఒక విగ్రహాన్ని నమ్మి ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడని నమ్మి పూజిస్తారండి. వాళ్ళ మనోభావాలను అందులో పెట్టుకుంటారు. వాళ్ళ కోరికల్ని, వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ బాధల్ని ఆ రాయితో చెప్పుకుంటారు. రాయిలా నీకు కనబడుతుంది, మాకు దైవంలా కనబడుతుంది. నువ్వు హిందువుగా పనికిరావు, నువ్వు హిందూ దేవత ఆరాధన చేయడానికి పనికిరావు. ఖచ్చితంగా కొడాలి నాని అని ఎవడు 100% పనికిరాడు. ఈ రోజున అతను చేసిన వ్యాఖ్యలు, అతను చేసిన వ్యాఖ్యలని ప్రభుత్వం ఖచ్చితంగా ఖండించాలండి. జగన్ గారికి నిజంగా హిందువుల పట్ల, నీకు హిందువులు ఓట్లతోనే నువ్వు ఎగ్గావు, హిందువులు అన్ని మతాల ఓట్లు, హిందువులు ఓట్లతో కూడా నువ్వు ఎగ్గావు, అన్ని మతాల ఓట్లు నీకు కావాలి. ఆ బాధ్యత ప్రకారం నువ్వు నడుచుకో. నువ్వు నిజంగా అలా నడుచుకుంటే కనుక నువ్వు కొడాలి నాని సంకల్ప చేయాలి. కావాలని కావాలని బీజేపీ దీన్ని రాద్ధాంతం చేస్తుంది, కావాలని చెప్పి రాజకీయంగా అడ్డం పెడుతున్నారు, కావాలని చెప్పి ఇదంతా కావాలని ప్లానింగ్ చేస్తున్నారు, కావాలని చెప్పి అధికార పార్టీ చెప్తుంది. సరే ఇంకా జరిగింది, ఏదైతే రథం దగ్గడం విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేశాం, నెక్స్ట్ ఏదైతే మా అది రథం మేము ఉన్నప్పుడు అధికారంలో వచ్చిన కానీ బయట తీయలేదు, అది దొంగిలించబడింది అంటున్నారు, దాని మీద కేసులు నడుస్తున్నాయి. మేము అధికారంలోకి వచ్చిన పూర్తి పరిరక్షణగా మేము అన్ని చూస్తున్నాం, అయినా కానీ బీజేపీ కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తుందని కూడా ఒక అధికార పార్టీ నుంచి వస్తున్న విషయం. మరో పక్క ఏదైతే నో అబ్జెక్షన్, ఏదైతే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్య మతస్థులు ఏదైతే ఉన్నారో నో అబ్జెక్షన్ దానికి సంబంధించి కానీ లేకపోతే ఇలాంటివి అవసరం లేదు. చాలా మంది దేవస్థానానికి వెళ్తున్నారు, చాలా మంది వస్తున్నారు, ఒక విఐపీలు పెట్టారు. మేము అది దానికి నో డిక్లరేషన్ అనేది మేము దానికి సంబంధించి ఏం మాట్లాడదు, మాట సందర్భం వచ్చింది తప్ప దానికి మేము ఇంప్లిమెంటేషన్ చేయలేదు అని చెప్పి కూడా ప్రభుత్వం మాటలు వెనక్కి తీసుకుంది. ఆ మినిస్టర్ సంబంధించి శాఖ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ముందు కూడా చెప్తున్నారు. సో దీని వారు ఎలా చూడచ్చు? భారతీయ జనతా పార్టీకి ఇలా కావాలని గుర్తు చేసి రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం లేదండి. భారతీయ జనతా పార్టీకి ఒక స్టాండ్ అంటూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అన్ని మతాలను గౌరవిస్తూనే ఉంది. అన్ని మతాలు ఏ మతం మీద జరిగినా సరే, ఇలాగా ఏ మతానికి అన్యాయం జరిగినా ఇలాగే స్టాండ్ నిలబడతా ఉంది వాళ్ళ ఎరకాతల. ఈ రోజున వరుస ఘటనలు హిందువుల మీద వరుస ఘటనలు జరుగుతున్నాయి. మీరు ఒక సిబిఐ ఎంక్వైరీ రథం
తగలబెట్టిన ఒక విషయంలో కాదు, నెల్లూరులో జరిగిన దానికి, అలాగే పెటాపురంలో జరిగిన విషయానికి, అలాగే రాజమండ్రిలో వినాయకుడి మీద మలం పూచిన దానికి, అలాగే చూసుకుంటే విజయవాడలో వెండి పోయిన దానికి, హిందువుల మీద వరుసగా ఘటనలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరండి. రాష్ట్ర ప్రభుత్వం నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సిబిఐ ఎంక్వైరీ అన్ని ఘటనల మీద కోరండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకో విషయం చెప్తున్నానండి, డిక్లరేషన్ అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వస్తుందండి. డిక్లరేషన్ అనేది ఏం మీకు చిన్న సంతకం చేయడానికి ఏమైంది? మేము హిందూ మతాన్ని గౌరవిస్తున్నామని ఒక సంతకం చేయడానికి ఏమైంది? ఇప్పుడు ఎవరి మతానికి ఆచారాలు ఆ మతానికి ఉంటాయండి. ఇప్పుడు ఈ రోజున కాదండి, 1932లో మనం మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు మద్రాసీయులు మద్రాసీయులు అని మన అనేవారు. ఆ మద్రాసీయులుగా మనం ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1932లో ఒక కమిటీ కింద వేశారండి. ఆ కమిటీని రెండు భాగాల కింద చేసి ఒక కమిటీ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యాలు చూసుకోవడానికి ఒక కమిటీ పనిచేసేది. ఒక కమిటీ వచ్చేసి ఈ డిక్లరేషన్ వేరే మతస్థులు ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే చూసుకోవడానికి ఆ కమిటీ పనిచేసేది. ఈ రోజున ఇవాళ ఇవాళ డిక్లరేషన్ అనేది పుట్టుకు రాలేదు. 1932 నుంచి కూడా అందరూ గౌరవిస్తూ వచ్చిన డిక్లరేషన్ ని ఇవాళ మీరు రద్దు చేయడానికి మీరెవరు? ఇంకొక విషయం చెప్తున్నానండి, ఈ క్రిస్టియన్సే ఖచ్చితంగా క్రిస్టియన్సే అడుగుతా ఉన్నారు. చాలా మంది ఫేస్బుక్ లో ఇన్స్టాల్లో నేను చూశాను, క్రిస్టియన్సే అడుగుతా ఉన్నారు డిక్లరేషన్ తీసేయడానికి వీలు లేదు, అది హిందువుల మనోభావాలతో కూడిపడి ఉన్నది. ఖచ్చితంగా మనం ఎవరెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమండి, హిందువులు ముస్లింస్ వచ్చి చూసినా మనం స్వాగతిస్తామని, మేము మా ఇంటి కోడల కింద ఆహ్వానిస్తాము, భూమినాంచర్ మా ఇంటి కోడల కింద. హిందువులకు అంత మంచి మనసు ఉందండి, ఒక చిన్న సంతకం చేసే డిక్లరేషన్ ఇవ్వడానికి ఏం మేము మేము ఈ మతాచారాన్ని గౌరవిస్తున్నామని ఒక సంతకం చేయడానికి ఏంటి మీ ఇబ్బంది? ఈ రోజున జగన్ గారు సంతకం పెట్టాల్సి వస్తుంది, కొడాలని గారు అక్కడ ఇలాంటి డిక్లరేషన్ అక్కర్లేదు, దీని మీద ఒక చర్చకు దారితీయండి, మీరు చర్చ పెట్టండి, అసలు డిక్లరేషన్ అక్కర్లేదని నువ్వెవడో చెప్పడానికి, నువ్వెవడో అసలు చెప్పడానికి, నీకు హైందవ ధర్మం కోసం తెలుసా? నువ్వు ఆ హైందవ ధర్మాన్ని రాసిన వాడు, హైందవ ధర్మాన్ని 1932లో ఈ డిక్లరేషన్ కమిటీ వేసిన వాళ్ళు, వాళ్ళకన్నా తోపుదేం కాదు కదా నువ్వు, వాళ్ళకన్నా గొప్పవాడు ఏం కాదు కదా నువ్వు. ఒక విభూతి కొట్టు పెట్టేసి ఈ మాలు వేసేసి శబరిమల మాలు వేసేసి నువ్వు చేసేస్తే అయిపోవు, నువ్వు గొప్పవాడివి. కొడాల నాని అని ఎవరికి పిచ్చి పట్టేసిందండి, తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్ పడేయండి, పిచ్చి వచ్చేసింది అతనికి, పిచ్చితో వాళ్ళకి వాకుడు ఇది. ఏమండి ఇక్కడ కాబట్టి ఇలా సరిపోయిందండి. ఒక్కటి కొడల నాని అనేవాడికి నిజంగా ధైర్యం దమ్ము ఉంటే హిందువుల మీద అన్నాడు, హిందువులు నోరు మూసుకుని ఊరుకున్నారు అనుకున్నారు, ఒకసారి క్రిస్టియన్స్ కోసం అనమానండి తొక్క తీసి తోలు తీసేస్తారు. లేదండి శబరిమల ఆడవాళ్ళకి అక్కడ కండిషన్, ఆడవాళ్ళకి శబరిమలలో ప్రవేశం లేదు, అది గౌరవించి మీ ఎవరో వెళ్ళాం మాకు చూడాలని ఉంటది అయ్యప్ప స్వామిని, చాలా మంది మహిళలకు ఉంటది వెళ్ళాం, ఆ గౌరవానికి ఆ సాంప్రదాయానికి మేము గౌరవిస్తున్నాం, అక్కడికి వెళ్ళి అనమానండి మహిళలకి ప్రవేశం ఇవ్వమని చెప్పి కొడాలి అనే కానీ వాగమాలండి, తక్కువ తీసేస్తారు కేరళ వాళ్ళు. ఏదో ఆసామాసిగ్గా ఇక్కడ ఏదో ఊరుకున్నారు, ఆంధ్ర వాళ్ళు చేరకాకుండా ఉన్నారు అనుకున్నారేమో, రేపు ఖచ్చితంగా ఓట్లతోటే వాళ్ళకి సమాధానం చెప్తారు. కొడాలి అని ఎవరికి డిపాజిట్ కూడా రాదు, ఖచ్చితంగా ఇడుకు చెప్పు దెబ్బ కొడతారు. అప్పటి వరకు అక్కర్లేదు అలీగారు ఒక విషయం, అప్పటి వరకు అక్కర్లేదు కొడాలి నాని అనే వాడికి. ఈ మధ్యకాలంలో పోయే కాలం వస్తుంది, ఖచ్చితంగా అతను కుక్క చావు చేస్తాడు, కుక్క కన్నా ఏనగా. ఒకప్పుడు అడిగాడు అసెంబ్లీలో, నాకు మరణం అంటూ వస్తే రాజశేఖర రెడ్డి గారు లాంటి మరణం కావాలనుకుని అడుగుతాను అని అన్నాడు. రాజశేఖర రెడ్డి గారి కన్నా భయంకరమైన మరణం, ఆయనకి ఇంకా ముక్కలైనా మిగిలిన ఇక్కడ ముక్క కూడా మిగలదు, ఖచ్చితంగా కొడాలి నాని అని కూడా అలాంటి నికృష్టమైన చావు చేస్తాడు అనేది నేను తెలియజేస్తున్నానండి. చివరిగా ఇప్పుడు ఏం డిమాండ్ చేయబోతున్నారు? అవునే, మేము డిమాండ్ చేసేది ఒక్కటే, మాకు బంగారు వ్రతాలు చేసిమ్మని, వెండి వ్రతాలు చేసిమ్మని అయ్యి కాదండి, హిందువులు మేము దాడిని అరికట్టే విధంగా ఒకళ్ళిద్దరిని అలాగే అందరినీ కూడా ఈ దాడులు చేసిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటేనే ఈ హిందువుల మీద దాడులు ఆగుతాయి. అలాగే మేము ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళకి హెచ్చరిక కింద
జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా హెచ్చరిక చేయాలి. అలాగే మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జగన్ గారికి చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి రేపు స్వామి వారి దగ్గరికి వెళ్ళాలన్నది మా ప్రధానమైన డిమాండ్. అలాగే బీజేపీ పార్టీకి ఖచ్చితంగా హిందువులకి బీజేపీ పార్టీ గారు హిందూ సంస్థల అందరికీ కూడా జగన్ గారు బేషరతుగా క్షమాపణ కోరాలి. కోడాలి నాని కూడా ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ కోరుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అండి. ఓకే రైట్, థాంక్యూ అండి హరిగారు.